బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ్టి నుంచి తిరుమలలో ప్రక్షాళన కార్యక్రమం జరగనుంది. గత ప్రభుత్వం తిరుమల ప్రసాదంలో కల్తీ పదార్థాలు వాడిందంటూ ఇవాళ తిరుమలలో శాంతి హోమం, పంచద్రవ్య సంప్రోక్షణ చేపడుతున్నారు. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేసి టెంపుల్ పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా 3 రోజుల పాటు పవిత్ర యాగం చేయనున్నారు. ఉదయం 10 గంటల వరకు శాంతి హోమం, పంచద్రవ్య సంప్రోక్షణ జరగనుంది. బంగారు బావి వద్ద శాంతి యాగం చేయనున్నారు. తిరుమలలో శాంతి యాగం కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొనున్నారు. ఆగమ శాస్త్రం తెలిసిన వారితో కమిటీ వేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిని గుర్తింపు పొందిన తిరుమల లడ్డూను కూడా గత ప్రభుత్వం అపవిత్రం చేస్తుందని, కానీ తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న, శ్రీవారి లడ్డు ప్రసాదము, అదేవిధంగా నైవేద్యాలకు శ్రీవారి ఆలయంలోను, ఇతర అనుబంధ ఆలయాల్లో ఏదైతే టీటీడీ సేకరించే నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువులకు కలిసిందని టీటీడీ నివేదిక వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో నేపథ్యంగా భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినకుండా టీటీడీ ఈ రోజు ఆలయంలో శాంతి హోమంతో పాటు పంచగవ్వ సంప్రోక్షణ నిర్వహించనున్నది. ప్రస్తుతం శాంతి హోమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం శాంతి హోమము ఆలయంలోని బంగారు బావి వద్ద 3 హోమగుండాలు ఏర్పాటు చేసి హోమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వాస్తు హోమము, అదేవిధంగా సభ్యము, పౌండరీకము అనే 3 హోమగుండాలను ఏర్పాటు చేసి యాగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత పంచగ్రవ్య సంప్రోక్షణ జరుగుతుంది. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు మూత్రము, ఆవు పేడతో కలిపిన పంచగ్రవ్యాన్ని ఆలయం మొత్తం చల్లి సంప్రోక్షణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిన్న టీటీడీఈఓ తెలియజేశారు. మొత్తం మీద అయితే గతంలోనే ఏదైతే కల్తీ నెయ్యి జూన్ జూలై నెలల వరకు కల్తీ నెయ్యి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగస్టు మాసంలో 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరిగాయి. ఆ తర్వాత కోయిలార్వాల్ తిరుమంజనం కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆలయం మొత్తం పరిశుభ్రమైంది. అయినప్పటికీ భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినకుండా ఉండడానికి ఆగమ శాస్త్ర సలహాదారులతో పాటు, అదేవిధంగా పెద్దజీఎం గారి సూచనల మేరకు తాము శాంతి హోమం ఈ రోజు నిర్వహిస్తున్నామని ఈఓ శ్యామలరావు నిన్న మీడియాతో తెలిపారు. దీనికి ముందు ఆయన సీఎం ను విజయవాడలో కలిశారు. ఆ సందర్భంగా సీఎం కు ఏమేమి చర్యలు తీసుకుంటున్నామో కూడా వివరించారు. మొత్తం మీద ఎలాంటి మనోభిప్రాయాలు, భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినకుండా ఉండడానికే ఈ విధమైన చర్యలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు నెయ్యికి సంబంధించి ప్రస్తుతం పరిశుద్ధమైన నెయ్యి వస్తుంది. దీనికి సంబంధించి రికార్డు ఏదైతే ల్యాబ్ టెస్టింగ్లను కూడా ఆయన విడుదల చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఏదైతే కల్తీ నెయ్యి వివాదం నుంచి భక్తుల మనోభిప్రాయాలను దెబ్బతినకుండా ఈ రోజు ఉదయం నుంచి హోమం ఆలయంలో ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు హోమం ముగుస్తుంది. అంతవరకు ఏదైతే భక్తులను కూడా అనుమతించకుండా చేశారు. మొత్తం మీద ఈ కార్యక్రమం అటు తర్వాత హోమం ముగిసిన తర్వాత సంప్రోక్షణలో భాగంగా ఆలయంలోనే పోటులు, లడ్డూ పోటుల్లో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.